అర్థమేకుందామంటే అది మీ ఇష్టం కానీ మా విధానం అది కాదు మా విధానం అభివృద్ధి చేయడం మా విధానం ప్రజలకు మేలు చేయడం మా విధానం నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కొడంగల్కు తీసుకురావడం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం మా విధానం పాలిటెక్నిక్ కాలేజీగా ఉన్న కోస్గిలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీను ఇంజనీరింగ్ కాలేజ్ చేయడం మా విధానం కొడంగల్లో ఆ ఆర్డిఓ దగ్గరకు వాళ్ళని సగం మంది ఇక్కడ పోరి మిగతా సగం అక్కడ పోరి కాదు ఈ కొడంగల్లో ఉన్న ఈ ఎనిమిది మండలాలతోనే రెవెన్యూ డివిజన్ చేసి ఆర్డిఓ కార్యాలయాన్ని కొడంగల్ నియోజకవర్గానికి తెచ్చేది మా విధానం వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వేసి ఈ ప్రాంతం అభివృద్ధికి పరిశ్రమలు వచ్చేటట్టు చేసి ఇక్కడ సిమెంటు పరిశ్రమలు తెచ్చి ఇక్కడ చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించి అభివృద్ధి చేయడమే మా విధానం బొమ్మరాజపేటలో దౌల్తాబాదులో జూనియర్ కాలేజీలు పెట్టే విధానం మా విధానం డిగ్రీ కాలేజీ మహిళలు ఆడపిల్లలు ఈ ప్రాంతంలో దూర ప్రాంతాలకు ఆడపిల్లలను చదివించే పరిస్థితులు లేవు కాబట్టి మహిళా డిగ్రీ కాలేజ్ కొడంగల్కు తీసుకొచ్చేది మా విధానం అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టించి మూడు రాష్ట్రాలకు సరిహద్దు ఇటు కర్ణాటక అటు మహారాష్ట్ర రవాణా సౌకర్యాలు ఉన్నాయి రైల్వే లైన్ తీసుకొచ్చి జాతీయ స్థాయి పరిశ్రమలని కొడంగల్కు తీసుకొచ్చే పూచీకత్తు నేను పెద్దలు గురునాథ్ రెడ్డి గారు తీసుకుంటాం మా విధానం ఇక్కడి పేదల యొక్క జీవన ప్రమాణాలు పెంచి మా ప్రాంతం అన్ని నియోజకవర్గాల కంటే అత్యధికంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధిలో ఆదర్శంగా నిలబడి ప్రశాంతమైన వాతావరణంలో కక్ష యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధానం మా విధానం వైద్యం అందక కల్తీ కళ్ళుతోనో లేకపోతే ఇతర ఇబ్బందులతోనో ప్రైవేటు దావఖానలకు వెళ్ళి ఆస్తులు అమ్ముకొని ఆలి మీద ఉన్న తాళి అమ్ముకునే పరిస్థితుల నుంచి బయటికి తెచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా పేదలకు వైద్యం అందించేది మా విధానం రాష్ట్రంలో ఖాళీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసేది మా విధానం అదేవిధంగా వయసు మీద పడ్డ వాళ్ళకు కొడుకు మీదనో కోడల మీదనో అల్లుడు మీదనో బిడ్డ మీదనో ఆధారపడకుండా ప్రతి నెల 4000 రూపాయల పింఛన్ మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగి జీతం వచ్చినట్టు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 4000 రూపాయల పింఛన్ ఇచ్చేది మా విధానం ఆడబిడ్డలకు కట్టెల పొయ్యితోని ఊది ఊది ఆ పొగ గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఇవాళ సిలిండర్ 1200 అయింది అందుకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చేదే మా విధానం మేము విస్పష్టంగా ప్రజలకు చెబుతున్నాం ఎస్సీ ఎస్టీలకు ఆనాడు మేము పంచిపెట్టిన అసైన్మెంట్ భూములను వాళ్ళకి స్పష్టంగా హక్కులు కల్పించి మిగతా యజమానులకు ఏ రకమైన హక్కులు ఉన్నాయో వాళ్ళకున్న భూమిని వాళ్ళు బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు కుటుంబ అవసరాలకు పరిశ్రమలకు పరిశ్రమలు పెట్టుకోవడానికి బ్యాంకులో పెట్టుకోవడానికి వాళ్ళకి ఏం కావాలన్నా చేసుకునే విధంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములను సర్వ హక్కులు ఆ భూముల మీద వాళ్ళకి ఇచ్చేది మా విధానం ఈ అన్ని విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లల్లో ముందంజలో ఉంది నెంబర్ 1 తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ నెంబర్ 1 దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు ఇస్తున్నావు నామినేషను సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లయితే సిట్టింగులు ఎవడు కోనికిస్క గొట్టంగాడు అందరికీ సీట్లు ఏమన్నా ఎందుకు మార్చినావు కొందరిని 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న ఫలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మొన్నటి వరకు ఏం మాట్లాడినారు తాండూరులా ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా
కేసీఆర్ ఓటమి ఖాయమైంది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు, కనిపించిన రాయి కళ్ళ మొక్కుతున్నాడు, దర్గాల మీద దట్టీలు కప్పుతున్నాడు, గుళ్ళ దగ్గర పోయి పొర్లుడు దండాలు పెడుతున్నాడు. ఓటమి భయం స్పష్టంగా కేసీఆర్ కళ్ళల్లో గొంతులో వినిపిస్తుంది. ప్రజలు ఇక కేసీఆర్ను క్షమించరు. వచ్చిన తెలంగాణకు ఒక్కసారి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఇవాళ ఆయన లక్ష కోట్ల రూపాయలను దోసుకున్నాడు. హైదరాబాద్ చుట్టూత 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. నిన్న మళ్ళీ ప్రభుత్వం గొప్పగా చెప్పింది, ఎకరం 100 కోట్లకు అమ్ముడుపోయిందని. ఎవడు కొన్నాడే? టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొన్నాడు. అంతకుముందు అంగీలాగు లేని టీఆర్ఎస్ నాయకులు ఎకరం 100 కోట్లు పెట్టి కొనేటంత 1,000 కోట్ల రూపాయలు సంపాదించారంటే ఎంతో దోసుకున్నారో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ పేదోడు 100 గజాలు కొనుక్కోలేని పరిస్థితి ఉంటే టీఆర్ఎస్ వాడు 100 కోట్లు పెట్టి ఎకరం కొనే పరిస్థితికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో దోపిడీ అవినీతి ఎంత పెరిగిపోయిందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ నేను నిన్న వచ్చే అందరినీ కలిసి ఇవాళ పెద్దలు గురునాథ్ రెడ్డి గారిని కలిసిన, శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నిన్ను పిసిసి అధ్యక్షుడిని చేసినారు. ఇది కొడంగల్కు కొడంగల్ ప్రజలకు ఎంతో అవసరం ఉంది. నువ్వు ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు పెట్టు, వేరే ఎక్కడి నుంచి పెట్టొద్దని వారు సూచన చేశారు. వారి సూచన మేరకు మా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కొడంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 25 తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఏదైతే పెట్టినరో నా తరఫున వాళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో దరఖాస్తు ఈరోజు అప్లై చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు అభ్యర్థుల నిర్ణయమై కొడంగల్ నుంచి బరిలోకి దిగమని వారి సూచన చేసినారు. వారి అనుభవం దృష్ట్యా, వారి సూచన దృష్ట్యా నేను ఈ కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను ఇవాళ పెరిగి పెద్దదైంది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యే గొప్ప అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిండ్రు. అందుకే ఎల్లవేళలా ఇక్కడి ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కూడా భావిస్తున్నా. అందుకే మీరందరూ ఆశీర్వదించండి. ఇవాళ దరఖాస్తు పెడుతున్నాం. రేపు ఈ ఎన్నికలు ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలను అడ్డుకొని ప్రభుత్వానికి కేసీఆర్కు గుణపాఠం చెప్పే బాధ్యతను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలి. మీకు అండగా మా సోదరుడు తిరుపతి రెడ్డి గారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారు. రాష్ట్రం మొత్తం ఎన్ని ఒత్తిళ్లున్నా కొడంగల్ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటా. విస్పష్టంగా కొడంగల్ని ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఈ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్రపోయే వాతావరణాన్ని కొడంగల్ నియోజకవర్గంలో కల్పిస్తాం. ఇక్కడ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మీడియా మిత్రులు కూడా పోయినసారి కాస్త అటు ఇటుగా ఏమైనా అభివృద్ధి జరుగుద్దని మీకేమన్నా అభిమానమో ఆలోచనో ఉన్నా 5 ఏళ్ళ స్పష్టత వచ్చింది కాబట్టి ఈసారి ఏ చిన్న తప్పిదానికి కూడా మోసపు మాటలకు మోసపోకుండా వాళ్ళు అదో ఇదో ఇప్పుడు చేస్తారు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొడంగల్ యొక్క ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం, కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మాకు నెక్స్ట్ కార్యక్రమాలు 26 తారీఖు నాడు చేవెళ్ళ ప్రజాగర్జన కార్యక్రమం ఉన్నది. 26 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు వేలాదిగా కొడంగల్ నుంచి తరలి రావాలి. ఇప్పుడు మాకు తాండూరులో ఉంది, ఆ తర్వాత వికారాబాద్లో ఉంది, ఆ తర్వాత పరిగిలో ఉంది, ఆ తర్వాత చెవెళ్ళలో కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరి దగ్గర అనుమతి తీసుకుంటున్నా, మీరు సెలవిస్తే మిగతా కార్యక్రమాలు అన్నిటి కూడా బయలుదేరుతాం. మనస్ఫూర్తిగా మళ్ళీ ఒక్కసారి పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.